హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మరెన్నో లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అయితే మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మదర్ బోర్డ్ కాంపోనెంట్స్లో ఐఓ పోర్ట్స్లో ఈ విజిఏ కనెక్టర్ గురించి నేర్చుకుందాం. అసలు ఈ విజిఏ కనెక్టర్ యూజ్ ఏంటి, ఈ కనెక్టర్కి ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు. సో విజిఏ ఫుల్ ఫామ్ వచ్చేసి చూడండి, వీడియో గ్రాఫిక్ అడాప్టర్ అని చెప్పొచ్చు, సో వీడియో గ్రాఫిక్ అరే అని కూడా చెప్తారు. సో ఈ కనెక్టర్ వచ్చేసి మొత్తం 15 పిన్స్ కలిగి ఉంటుందండి, 3 రోస్లో 5 5 పిన్స్, అది కూడా డి షేప్లో కలిగి ఉంటుంది. ఓకే, సో ఈ కనెక్టర్కి మనం ల్యాప్టాప్ కానివ్వండి, డెస్క్టాప్ కానివ్వండి, ప్రొజెక్టర్ కానివ్వండి, వీటిని కనెక్ట్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ యూజ్ అవుతుంది. సాధారణంగా అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్లోకి, సో మానిటర్కి పంపిస్తుంది అనమాట. అయితే ఇంతకుముందు ఓల్డ్ మానిటర్స్ యూజ్ చేసేవాళ్ళు అక్కడ డైరెక్ట్గా చూడండి, ఇలాంటి కేబుల్ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే దీన్ని విజిఏ కేబుల్ అంటారు. ఓకే, సో వీడియో గ్రాఫిక్ అర్రే కేబుల్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏదేమో మేల్ కనెక్టర్, ఇక్కడ ఫీమేల్ కనెక్టర్ ఉంటుంది. అంతకుముందు ఓల్డ్ సిఆర్టీ మానిటర్కి వచ్చేసి డైరెక్ట్గా మానిటర్తో పాటు ఈ విజిఏ కేబుల్ వస్తుంది, సో డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి మానిటర్స్లో వచ్చేసి ఎల్ఈడీలు కానీ ఎల్సీడీలు కానీ సపరేట్గా ఇలాంటి విజిఏ కేబుల్ వస్తుంది, 2 సైడ్లు పిన్స్ ఉంటాయి. ఓకే, సో మానిటర్కి సేమ్ ఫీమేల్ పోర్ట్ కలిగి ఉంటుంది, ప్రొజెక్టర్ కూడా ఫీమేల్ పోర్ట్ కలిగి ఉంటుంది. సపరేట్గా ఇలాంటి విజిఏ కేబుల్ అనేది దొరుకుతుందండి మార్కెట్లో. సో ఆ విజిఏ కేబుల్ మనం డైరెక్ట్గా మదర్ బోర్డ్కి అంటే సిపియుకి, తర్వాత మానిటర్కి కనెక్ట్ చేసుకోగలుగుతాం. ఇందులో డైరెక్ట్గా అనలాగ్ సిగ్నల్స్ని మానిటర్కి పంపిస్తుంది, మొత్తం అప్ టు 1024x728 రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట, 80 హెర్ట్జ్ స్పీడ్తో సో రన్ అవుతుందండి. ఓకే, చూడండి డైరెక్ట్గా వీడియో సిగ్నల్స్ని మానిటర్ మీద చూపించడానికి మనకు ఈ విజిఏ కేబుల్ అనేది కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకేనండి, సో మరెన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.